మహేందర్ సింగ్ ధోని వయసు 36 కానీ ఆడే తీరు మాత్రం 26. మహేందర్ సింగ్ ధోని ఒక చిన్న టికెట్ కలెక్టర్ ఉద్యోగం నుంచి వచ్చి మన దేశ క్రికెట్ జట్టుకి నాయకత్వం వహించేంత గొప్ప స్థాయికి ఎదిగాడు. మనకు ధోని నాయకత్వంలోనే 3 ICC ట్రోఫీస్ దక్కాయి. మనం ఈ వీడియోలో ధోని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ కౌంట్ డౌన్. ధోని 7 జూలై 1981 రాంచీలో జన్మించాడు. కానీ వాళ్ళ సొంత ఊరు మాత్రం ఉత్తరాఖండ్లోని లాల్వి అనే ప్రదేశం. కొన్ని కారణాల వలన ధోని వాళ్ళ అమ్మ నాన్నలు రాంచీకి వచ్చేసారు. ధోని వాళ్ళ నాన్న పేరు పాన్ సింగ్. ఇతను మెకాన్ అనే కంపెనీలో జూనియర్ మేనేజ్మెంట్ పోస్టులో పనిచేసేవాడు. ఇంకా ధోని వాళ్ళ సిస్టర్ పేరు జయంతి గుప్తా. ఇంకా ధోని వాళ్ళ అన్నయ్య పేరు నరేందర్ సింగ్ ధోని. ఎంఎస్ ధోని తన చిన్నతనంలో నుంచే క్రికెట్ ఆటను బాగా ఇష్టపడేవాడు. ధోని చిన్న వయసులో యాడమ్ గిల్క్రిస్ట్కి పెద్ద ఫ్యాన్. యాడమ్ గిల్క్రిస్ట్ ఎవరంటే, ఇతను ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్, ధోని లాగానే వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. ధోని రాంచీలోని జవహర్ విద్యామందిర్లో చదువుకున్నాడు. ధోని క్రికెట్లోనూ కాకుండా ఫుట్బాల్ ఇంకా బ్యాడ్మింటన్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళాడు. ధోని ఫుట్బాల్ టీంలో గోల్ కీపర్. ధోనికి అప్పటి వరకు క్రికెట్ ఎలా ఆడాలో తెలియదు. ధోని గోల్ కీపర్ కనుక అతనికి వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయని గమనించిన కోచ్ అతనికి కొమాండో క్రికెట్ క్లబ్ 1995 నుండి 1998 వరకు చోటు కల్పించాడు. ధోని 1997 విను మాన్కన్ అండర్-16 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాడు. ఇందులో ధోని మంచి ప్రదర్శనను సాధించాడు. 10వ తరగతి తర్వాత ధోని మొత్తం క్రికెట్ పైన దృష్టి సాధించడం మొదలెట్టాడు. ధోని 2001 నుండి 2003 వరకు టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా ఖరగ్పూర్ వెస్ట్ బెంగాల్లో పనిచేశాడు. జాబ్ వచ్చిన తర్వాత కూడా ధోని క్రికెట్ని ఏం వదిలిపెట్టలేదు. ఎంత అలసిపోయి వచ్చినా కూడా రోజుకి 2 అవర్స్ కంపల్సరిగా ప్రాక్టీస్ చేసేవాడు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ధోని క్రికెట్ని ఎంతగా ఇష్టపడతాడు. ధోని 12వ తరగతి చదువుతున్నప్పుడు సిసిఎల్ అంటే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనే గవర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాడు. అప్పటి వరకు ధోని ఏ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. అప్పుడు దేవల్ షా అనే వ్యక్తి ఎప్పుడు ధోని ఒక 6 కొట్టినా కూడా అతనికి 50 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత 1998 బీహార్ అండర్-19 క్రికెట్ జట్టుకి సెలెక్ట్ అయ్యాడు. ఇందులో ధోని 5 మ్యాచ్ల్లో 176 రన్స్ చేశాడు. 1999 ధోని రంజీ ట్రోఫీని మొదటిసారి ఆడాడు. ఇందులో ధోని 68 కొట్టి మంచి ప్రదర్శన కనబర్చాడు. తన మొదటి రంజీ ట్రోఫీ కప్లో 5 మ్యాచ్ల్లో 283 రన్స్ చేశాడు. ఆ తర్వాత 2002 జరిగిన రంజీ ట్రోఫీలో ధోని మంచి ప్రదర్శన కనబర్చాడు. ధోని ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ 2003 ఇండియా ఏ టీంలో ధోనికి చోటు కల్పించింది. అప్పుడు జింబాబ్వే, కెన్యా మరియు భారత్ ట్రై సిరీస్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇందులో ధోని 7 క్యాచెస్ మరియు 4 స్టంపింగ్లు చేసి బాగా రాణించాడు. 2000 మన భారత్ జట్టు వికెట్ కీపర్ రాహుల్ ద్రవిడ్. ఇతను అంత మంచిగా వికెట్ కీపింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు అనిపించలేదు. అందుకే పార్థివ్ పటేల్ నాన్న, దినేష్ కార్తిక్ నాన్న, మన ఎంఎస్ ధోని నాన్న తీసుకోవాలని చూశారు. కానీ అండర్-19 కోచ్ మాత్రం దినేష్ కార్తిక్ పార్థివ్ పటేల్ని రికమెండ్ చేశాడు. ధోనిని ఇండియన్ మెయిన్ జట్టులోకి ఎంపిక చేశారు. 2004 బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ టూర్లో ధోనిని సెలెక్ట్ చేశారు. కానీ ధోని మొదటి మ్యాచ్లో మంచి ప్రదర్శన కనపరచలేదు. ఒక బాల్కే రన్అట్ అయ్యి వెనక్కి తిరిగాడు. ఆ వీడియో మీరు ఇప్పుడు చూడండి. సిరీస్ 2 మ్యాచ్ భాగంగా ఎంఎస్ ధోని 123 బంతుల్లో 148 కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2005 ఎంఎస్ ధోనికి శ్రీలంక సిరీస్లో ఆడడానికి ఛాన్స్ దొరికింది. అది జైపూర్లో జరుగుతుంది. అప్పుడు సంగక్కార ఒక సెంచరీ కొట్టి మన ఇండియాకి 299 టార్గెట్ వేశాడు.
అప్పుడు ఎంఎస్ ధోని 145 బాల్లో 83 కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సిరీస్లో ఎంఎస్ ధోనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. అంతే బీసీసీఐ తోటి బి గ్రేట్ కాంట్రాక్ట్ కూడా కుదిరింది. మొత్తం సాఫీగా సాగుతున్న సమయంలో మళ్ళీ ఎంఎస్ ధోనికి ఎదురు దెబ్బ తాకింది. అదేంటంటే 2007 T20 వరల్డ్ కప్లో ఇండియా మొదటి 2 మ్యాచ్లు ఘోరంగా విఫలమైంది. అది కూడా ఎంఎస్ ధోని ఇంకా ఘోరంగా విఫలమయ్యాడు. ఇది తెలుసుకున్న ప్రేక్షకులు ఎంఎస్ ధోని ఇంటి ముందరికి ధర్నా మొత్తం పిచ్చి పిచ్చిగా చేశారు. అయితే అక్కడికి పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ధోని కుటుంబంకి రక్షణ కల్పించింది. ఆ తర్వాతకి 2007 ధోనికి ఏ గ్రేట్ కాంట్రాక్ట్ని బీసీసీఐ కుదుర్చుకుంది. ధోని తన మొదటి ఇంటర్నేషనల్ వికెట్ని 2009 సెప్టెంబర్ 30 తీశాడు. ధోని మెరుగైన క్యాప్టెన్సీ ద్వారా మన భారతదేశానికి 2007 T20 వరల్డ్ కప్ సొంతమైంది. దీని ద్వారా ధోనికి చాలా మంచి పేరు వచ్చింది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ శ్రీలంక తలపడ్డాయి. అప్పుడు శ్రీలంక ఎంత దృఢమైన టీమో మనందరికీ తెలుసు. ఎంఎస్ ధోని 79 బాళ్లలో 91 కొట్టి మనకి 2 ప్రపంచ కప్ వచ్చేలాగా చేశాడు. ధోని ఫైనల్లో ఆడిన బ్యాట్ని వేలంపాట్లో అమ్మితే 72 లక్షలు వచ్చాయి. దీన్ని సాక్షి రావత్ ఫౌండేషన్కి ఎంఎస్ ధోని ఇచ్చేశాడు. ఇప్పుడు మీరు ఒకసారి మన భారతదేశం ఎలా గెలిచిందో విన్నింగ్ మూమెంట్ చూడండి. ఆ తర్వాతకి మన భారతదేశం 2013 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 2017 జనవరిలో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మనం ఎంఎస్ ధోని రికార్డ్స్ని చూద్దాం. ఎంఎస్ ధోని మొదటి ఇండియన్ వికెట్ కీపర్ టెస్టుల్లో 4000 రన్స్ని దాటడంలో. ధోని ఇండియన్ టెస్టుల్లో అతి సక్సెస్ఫుల్ కెప్టెన్. T20లో కెప్టెన్గా ఎక్కువ మ్యాచ్లు ఆడిన కెప్టెన్ ధోనినే. T20 క్రికెట్లో ఎక్కువ క్యాచెస్ పట్టిన వికెట్ కీపర్ ధోనినే. కెప్టెన్గా ఎక్కువ సిక్స్లు కొట్టిన వ్యక్తి ధోనినే. ఎంఎస్ ధోని క్రికెట్లోనూ కాకుండా చాలా కంపెనీలకి ఓనర్ అండ్ కో ఓనర్ కూడా. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. రాంచీ రేస్, ఇది హాకీ ఇండియన్ లీగ్లో ఒక ఫ్రాంచైజీ. దీనికి ఎంఎస్ ధోని కో ఓనర్. మనందరికీ తెలిసినట్టే ఎంఎస్ ధోనికి బైక్స్ అంటే చాలా ఇష్టం కదా. అందుకే ఎంఎస్ ధోని సెపరేట్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తాడు. దాని పేరే మాహి రేసింగ్ టీమ్ ఇండియా. ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ ఇది 2016 సెప్టెంబర్ 30 రిలీజ్ అయింది. ఇది మొత్తం ఎంఎస్ ధోని స్టోరీ గురించే ఉంటుంది. మనం ఇప్పుడు ఎంఎస్ ధోని ఏ యాడ్లో నటించాడో చూద్దాం. ఇప్పుడు మనం ఎంఎస్ ధోనికి వచ్చిన అవార్డ్స్ చూద్దాం. ఐసీసీ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2008 and 2009, ఎల్జీ పీపుల్ చాయిస్ అవార్డ్ 2013, పద్మభూషణ్ 2018, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న 2007. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.